హాయ్ శివ. హాయ్ అండి. ట్రాక్టర్ కొని ఎన్ని రోజులు అవుతుంది? నెల అయిందా? ఎంత పెట్టి కొన్నా? 6,40,000 అండి. 6,40,000. ఓకే. ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ కొనాలని నువ్వే అనుకుని కొన్నావా, లేకపోతే ఎవరన్నా సలహా ఇచ్చారా? నువ్వే కనుక్కొని మార్కెట్లో ఏదైతే బాగుంటుందో కొనుక్కున్నావు. ఇంతకుముందు ట్రాక్టర్లు నడిపినావు కదా, ఇంతకుముందు ట్రాక్టర్లకి ఈ ట్రాక్టర్లకి ఏంది వ్యత్యాసం? ట్రాక్టర్ అంటే బెటర్ ఏంటంటే మనకి ఏంటంటే అది మైలేజ్ వచ్చింది. ఇది ఏంటంటే నోట్ రైడర్కి అట్లేరికి నెంబర్ వన్ బండి అండి. ఇది మీకు ఇది వాడినప్పుడు ఆ బండి వదులుకుంటారు, ఏ గట్టికి ఈ బండి వాడుకుంటారు. లైఫ్ బాగుంటుంది, డ్రైవర్ సిట్టింగ్ అయినా మూవ్ అయినా అన్నీ బాగుంటాయండి. ఈ బండి వరకు వచ్చేది బాగా నడిచండి, పిస్టన్ బాగా నడిచండి. లాక్ అంటే వేరే బండికి అయితే లాక్ ఉంటుంది, సైడ్ లాక్ ఉంటాయి. బెంచ్ ఫెంట్ లాక్ అండి, కీ ఇస్తాడు. అడిగిపోయి డబుల్ పిస్టన్ ఇస్తాడు, లోపల వచ్చి చూసుకోండి. పిస్టన్ వచ్చి డబుల్ పిస్టన్, మనం కీ ఓపెన్గానే వెళ్ళిపోద్ది. అడిగిపోయి బ్యాటరీ పవర్ఫుల్ బ్యాటరీ అండి. ఇది వచ్చి ఎయిర్ ఫిల్టర్ అండి, జాన్ డీర్ ఇచ్చినాడు. ఎయిర్ ఫిల్టర్ ఫెంట్ వచ్చింది, ఎయిర్ ఫిల్టర్ ముందు వచ్చింది, ముందు ఉండదు అండి. ఇది ఎయిర్ హీటర్ వాటర్ అండి, ఎయిర్ కూల్ వాటర్ అండి. ఇది బంపర్ అండి, బంపర్ 80 వచ్చి 80 kg అండి. అంటే ఫెంటు నీకు వచ్చి ఇంకా 80 చాలదండి. బండి లేస్తుంటే దానికి నీకు 80 పెట్టుకోవచ్చు అండి. ఆల్రెడీ సిట్టింగ్ ఇచ్చాడండి, ముందు మీకు 80 పెట్టుకోవచ్చు. మీకు మేము ఎక్స్ట్రా పెట్టి మీరు బరువు పెట్టి పెంచుకోవచ్చు అండి. ఇది వచ్చి ఆయిల్ స్టీరింగ్ అండి, స్టీరింగ్ వచ్చి ఆయిల్ స్టీరింగ్ స్టాపింగ్ వైర్ అండి. ఇది వచ్చి పంపు వచ్చింది, జాన్ డీర్ వచ్చింది. ఇది అటాచ్మెంట్ ట్యాంకులో నుంచి అటకి రేటర్ డీజిల్ వచ్చింది. దీనికి వచ్చి నుంచి రేటర్ పంపుకి వచ్చింది. ఏ స్టైల్ ఈ స్టైల్ ఉంటే ఫిల్టర్కి వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ. ఇది వచ్చి సీటు, నీకు బ్యాక్ కావాలంటే వెనక్కి పెట్టుకోవచ్చు, హైట్ తక్కువ అయితే ముందుకు సీట్ లాక్కోవచ్చు అండి. ఈ సీట్కి జాండర్ బండి వచ్చి సీటింగ్ ఇచ్చాడు. 13 టైర్లు వచ్చి బ్లాక్ టైర్లు, ఇంజిన్ టైర్లు, పెద్ద టైర్లు, 13 టైర్లు అండి. ఇంకా పోతే డ్రైవర్ ఎక్కితానికి స్టాండ్ అండి, మన కంప్యూటర్ ఉండేది ఫ్రీగా ఉంది. డ్రైవర్ కూడా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందండి, సిట్టింగ్ కూడా మన డ్రైవింగ్ కూర్చునే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది కూర్చోదానికి. ఇది వచ్చి క్లాచ్, ఇది వచ్చి రివర్స్, వచ్చి రివర్స్ వేసుకోవచ్చు. 4 గేర్లు వేసి రివర్స్ వేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా 4 వీల్ వేసుకోవచ్చు. నీకు డబుల్ సైడ్ 4 వీల్ గేర్ ఇచ్చారండి. ఇది వచ్చి ఫీట్ గేరు, నీకు నోట్ ఎడ్ కొట్టేటప్పుడు గేరు వాడుకోవచ్చు అండి. ఫీట్ గేరు ఇది మనకి ఉడదకి బండి దిగినప్పుడు, నీకు ఫాస్ట్గా కొట్టాలంటే ఒక రకంగా, సింపుల్ కొట్టాలంటే ఒక రకంగా ఈ గేర్ ఇచ్చారండి. ఫ్యూరీ ట్యాంక్ నుంచి బ్లాక్ ఇస్తాడు, డైవర్ సిట్టింగ్ వెనకాల వచ్చింది ఫ్యూరీ ట్యాంకు. ఇది వచ్చి హైడ్రాలిక్ పైప్ అండి, సిట్టింగ్ ఇచ్చాడు. ఈ నోట్ ఎడ్ కప్పు అండి, ఆల్రెడీ హోల్ తీసుకుంటే మనకు మిషన్ పట్లర్ ఏదైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి. ఇది వాటర్ పంప్ కేర్ అంటారు. అప్పుడు వచ్చి మనకి 2 యాంగిల్ కొట్టి సెట్టింగ్ చేయాలి, దుక్కి చేయాలంటే ఫస్ట్ అంటే దీనికి వేసుకోవచ్చు అండి, సెకండ్ దానికి వేసుకోవచ్చు. నీకు బ్లేడ్ వచ్చేసి ఫస్ట్ దానికి వేసుకోవచ్చు. ఉమ్మ అంటే 3 హోల్లు వచ్చిస్తారు, ఇది 3 హోల్లు ఇస్తాడు. అంటే నీకు అంటే నీకు మట్టి లెవెల్ కొట్టాలంటే ఫస్ట్ హోల్ వేసుకోవచ్చు, దుక్కిలో వేయాలంటే సెకండ్ హోల్కి ఇచ్చవచ్చు, థర్డ్ హోల్ అంటే మీ అవసరం పెట్టి వాడుకోవచ్చు అండి. థర్డ్ హోల్ వచ్చి మనకి బండి రివర్స్ వెళ్ళేటప్పుడు చీకటి వెళ్ళేటప్పుడు లైట్ ఇస్తారండి బండి జాండర్ రోడ్. ఇంక ఇది వచ్చి నెంబర్ ప్లేట్ వేసుకోవచ్చు, ఇష్ట బాక్స్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్లెంట్ వేసుకోవచ్చు అండి బండికి. పెద్దలు ఎవరండి, నీకు టక్కు లేపుకోదానికి దింపుకోదానికి ఎవరు వాడతారు? ఇది వచ్చి దుక్కిలో వాడతారు అండి, చిన్నలు ఎవరు నీకు అంటే 2 యాంగిల్ సెట్ అయినా 3 యాంగిల్ సెట్ అయినా దుక్కికైనా ఈ చిన్నలు ఎవరు వాడతారు. ఇది వచ్చి గేర్ ఫార్వర్డ్ అండి, నీకు వచ్చి ఇది ఆయిల్ బ్రేక్ అండి, డబుల్ బ్రేక్. ఇది వచ్చి హ్యాండ్ బ్రేక్ అండి, నీకు హ్యాండ్ బ్రేక్ అంటే కాలు కాడిస్తారు కొంతమంది, సైడ్ ఇస్తారు. జాండర్ బండి అంటే ఫ్రంట్ బానెట్లు వచ్చాడు హ్యాండ్ బ్రేక్. ఇది వచ్చి ఎక్సిలరేటర్ అండి, ఇది వచ్చి సెల్ఫ్ మోటార్ వచ్చింది. ఇది వచ్చి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అండి, బండి బాడీలో నుంచి ఫిట్టింగ్ వచ్చింది, సైడ్ ఫిల్టర్ ఫిల్టర్ ఇచ్చారు. ఇది వచ్చి ఫైటల్ పంపు మిషన్ అండి, అంటే ఇది వచ్చి ఫోర్ స్టీరింగ్ ఫిష్న్ స్టీరింగ్ అబోర్డ్ నుంచి వచ్చింది. స్టీరింగ్ అడిగి కానీ ఇది అడిపడిగా ఫిష్ను అప్ అండ్ డౌన్ లోపల ఫిట్టింగ్ చేసుకునేదండి. స్టీరింగ్ అండి,
పక్కన తెచ్చి నీకు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే మొబైల్ ఛార్జింగ్ ఇచ్చాడు, ఫిట్టింగ్ ఇచ్చి బాండిగా వచ్చి నీకు ఇది వచ్చి మొబైల్ ఛార్జింగ్ ఫిన్ అండి. ఇది వచ్చి సిగ్నల్ లైట్ అండి, పార్కింగ్ లైట్ వేసుకోవచ్చు, ఆపుకోవచ్చు, సైడ్ సిగ్నల్, ఆఫ్ సైడ్ సిగ్నల్. ఇది వచ్చి ఆయిల్ ఫ్యూరీ ట్యాంక్ అండి. ఇక్కడ వచ్చి హ్యాండ్ ఎక్సలేటర్ అండి ఇచ్చారు బాడీకి వచ్చి ఫెంటు. ఇది వచ్చి ఆన్ లైట్ అప్ అండ్ డౌన్. ఇది వచ్చి స్పీడోమీటర్ అండి, ఈ టెంపరేచర్ సెట్టింగ్ అండి ఇచ్చేది. శివ, ఈ ట్రాక్టర్లో నీకు ఏదైనా అసంతృప్తిగా అనిపించిందా? ఇదేనా? ప్రాబ్లం లేదన్నా. ఒకటి ఏంటంటే బండి నీకు తక్కువ ట్యాలీ వచ్చి బ్రహ్మాండంగా బండి ముందుకు బాగా సాగుతుందండి. అంటే ముందు బండి ఆల్రెడీ వాడన్నాను, ఆ బండి కన్నా ఈ బండి కొద్దిగా బెటర్గా ఉంది నాకు తెలిసి. ట్యాలీకి అయినా నీకు స్టీరింగ్ అయినా నాకు అన్ని పర్ఫెక్ట్గా ఉందన్నా, బండి బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను. ఒకటి నాకు అవసరం లేదు, సొంతంగా నేను రెడీగా కంపెనీ కాడికి వెళ్ళి తీసుకున్నాను. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ. Thank you for watching. Please subscribe, click bell icon.